ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై ఆక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. గన్నవరం విషయంలో అరెస్ట్ అయిన పట్టాభి ఇంటికి వెళ్లిన చంద్రబాబు పట్టాభి కుటుంబాన్ని పరామర్శించారు. అందరూ గ్యాదర్ అయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అదే వాళ్ళు చేసిన నేరం. అంటే వీళ్ళు దౌర్జన్యం చేసిన, మన ఇంటికి వచ్చి మనల్ని చంపేసిన, మన మీద రౌడీజం చేసిన, ఇంట్లో ఉండాలి భరించాలి తప్ప ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనే ఉద్దేశంతో అక్కడి నుంచి వీళ్ళు రౌడీలంతా కలిసి పోలీసుల సహకారంతో అడుగుతున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్కి మీరు కంట్రోల్ చేసి ఉంటే ఇది జరిగేదా అని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా ఎవరైతే వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు నివారించుంటే ఈ గొడవే జరిగేది కాదు. అక్కడ నివారించలేదు. గొడవ అంతా జరుగుతుంటే లోపలన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి. వాళ్ళని అడుక్కుంటూ గెడ్డం పట్టుకుంటూ కాళ్ళు పట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా లాఠీ ఛార్జ్ చేయడం కానీ బలవంతంగా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కానీ నివారించడం కానీ చేయకుండా అక్కడ కార్లు కాల్చేయడం, వాహనాలు కాల్చేయడం, మోటార్ బైకులు కాల్చేయడం ఇవన్నీ చేస్తే అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత పట్టాభి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, ఆడ ఇంకా ఇవన్నీ జరిగిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేయడం, అక్కడి నుంచి సాయంత్రం వీళ్ళందరూ ఒక 11-12 మంది మీద కేసులు పెట్టి మొత్తం తిప్పి రాత్రి ఎవరెక్కున్నాడో తెలియని పరిస్థితి. నేను అడుగుతున్న కేసులు పెడతారు, పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఎందుకు తిప్పుతారు, మీరు ఊరంతా మీకేం పని, రాత్రి అంతా తిప్పడం, ఎక్కడో పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, దొంగలు కిడ్నాప్ చేశారా, ఎవరు కిడ్నాప్ చేశారో తెలియకుండా చేయడం. ప్రజాస్వామ్య దేశంలో మీరు అరెస్ట్ చేసే హక్కు మీకుంది, అరెస్ట్ చేసే హక్కు ఉంది కానీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం అనేది చాలా నీచం, చాలా దుర్మార్గం. ఇది బరి తెగింపు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు రఘురామకృష్ణరాజు విషయంలో చాలా స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ అయింది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అలాంటి సందర్భంలో నిన్న కూడా తోట్ల వల్లేరు పోలీస్ స్టేషన్లో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఈయన కళ్లకు గంతలు కట్టి ఆ చీకట్లో ఇష్టానుసారంగా కొట్టారు. ఆయన పార్టీ వాళ్ళకి అందరికీ చెప్పాడు. పార్టీ వాళ్ళు దానిపైన అందరూ గ్యాదర్ అయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు.